బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అసలు ఏం జరుగుతోంది? ఈ కేసులో నిందితుల వెనకాల ఉన్న కథ ఏంటి? పరారీలో ఉన్న భార్గవరామ్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అయితే కిడ్నాప్ ఘటన సమయంలో తాము దుబాయ్లో ఉన్నాము అంటున్నారు భార్గవరామ్ కుటుంబ సభ్యులు. ఇంతకు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరు చెప్పింది నిజం? బోయిన్పల్లి కిడ్నాప్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. కిడ్నాప్ జరిగిన తర్వాత పోలీసు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కేసులో మొదటగా నలుగురు నిందితులు ఉన్నప్పటికీ ఇప్పుడు ఏకంగా 23 మంది పైకి చేరారు. అయితే ఈ కేసులో నిందితుల వెనకాల ఉన్న కథ ఏంటి? అసలు ఏం జరుగుతోంది? దీని వెనకాల ఉన్నవాళ్లు ఎవరు? కిడ్నాప్ జరిగింది నిజమే, అయితే కేసు విచారణలో అసలు కథ ఏమిటి అనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. బోయిన్పల్లి కిడ్నాప్ కేసు వ్యవహారంలో అసలు సూత్రధారి భూమా అఖిలప్రియను అరెస్టు చేశారు పోలీసులు. నేర చరిత్ర ఉన్న భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అయితే భార్గవరామ్ ఆచూకీ పోలీసులకు ఇప్పటికీ చిక్కలేదు. కిడ్నాప్ వ్యవహారంలో 19 మంది నిందితుల పేర్లు పోలీసులు బయటపెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత కిడ్నాప్ వ్యవహారంలో భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్తో పాటు అతని సోదరుడు అఖిలప్రియ సోదరులు జగత్ రెడ్డి ఉన్నట్లు తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు బహిర్గతం చేశారు. సినిమా స్ఫూర్తితో చేసిన ఈ కిడ్నాప్ వ్యవహారంలో భార్గవరామ్ పాత్ర కీలకంగా ఉందని తెలిపారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ నడుపుతున్న స్కూల్లోనే కిడ్నాప్ కు సంబంధించిన కుట్ర జరిగిందని, ఈ స్కూల్ నడుపుతున్న తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నట్లు తేల్చారు. దీంతో భార్గవరామ్ తల్లిదండ్రులు అతడి సోదరుడి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మరోవైపు అఖిలప్రియ సోదరుడు జగత్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్గవరామ్ కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. కిడ్నాప్ జరిగిన సమయంలో తాము దుబాయ్లో ఉన్నామని, వారం రోజుల తర్వాత ఇండియా వచ్చామని పోలీసులకు చెప్పారు. దీంతో ఈ వ్యవహారంలో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. భూమా కుటుంబానికి భార్గవరామ్ గురువుగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు. సెటిల్మెంట్లకు పురిగొల్పడం, ప్లాన్ చేయడం భార్గవరామ్ పనిగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పాత లెక్కలన్నింటినీ భార్గవరామ్ ముందు అఖిలప్రియ ఉంచినట్లు విచారణలో తేల్చారు. దీంతో వేల కోట్ల సెటిల్మెంట్కు భార్గవరామ్ ప్లాన్ వేసినట్లు గుర్తించారు పోలీసులు. సెటిల్మెంట్లపై అఖిల జగత్ విఖ్యాతులకు భార్గవరామ్ బ్రెయిన్ వాష్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొదట్నుంచి కిడ్నాప్, బెదిరింపులు, కిరాయి మనుషుల పంధాలో భార్గవరామ్ పయనించాడు. ఈ వ్యవహారం ఆదిలోనే బెడిసి కొట్టడంతో అఖిలప్రియ దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లు తెలుస్తోంది.